నెల్లూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ నిమ్మగడ్డ రమేష్ ప్రెస్ మీట్ పై స్పందించారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఆయన ఓ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసమే రాజ్యాంగాన్ని ఉపయోగించుకుంటున్నారని బొత్స మండిపడ్డారు. నాలుగు నెలల్లో వాళ్ళందరూ కదా అందజేస్తామని అది పరిశీలన చేసి చెప్పడం కూడా జరిగింది. ఆ తత్వే సిద్ధారెడ్డి శాస్త్రసభ్యులు కాదు శాస్త్రసభ్యులు ఇక్కడ రాజీవ్ చోక్రా మరి ఎప్పుడో అటు ఇప్పుడు తొలగి రాజశేఖర్ గారు తీసుకున్న ప్రోగ్రాం ఇది. తదుపరి ఆయన అప్పుడు హౌసింగ్ మంత్రి ఉన్నప్పుడు తీసుకున్న ప్రోగ్రాం. ఆ తదుపరి దాన్ని అరకరకు తీసి ఎక్కడొక్కడే వచ్చి వచ్చిన ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోమని నేపథ్యంలో మరి వాటిని వారికి చెప్పిన తర్వాత అధికారులను పిలిపించాను, సబ్మిట్ చేశాం. అవన్నీ కూడా ఒక 10 రోజుల్లో ఒక ఎస్టిమేట్ క్రియేట్ చేయమన్నాను. కంప్లీట్ చేయడానికి ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క యూనిట్కి ఎంత ఉంటుంది అవన్నీ చేసిన తర్వాత బేరీ వేసుకొని దాని త్వరలోనే ప్రధాని గారికి బయసిదలుచుకున్నాను. ఎవరైతే మరి ఇది లేని మరి ఉన్నారు కావాలని కోరుకుంటున్నారో మన ఆప్షన్ ద్వారా అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ రేటు కూడా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అది పత్రికాముఖంగా బహిరంగంగానే దాన్ని చేయడం చేయడం దాంతోపాటు ఆల్రెడీ కొంతమంది 4-10% గృహాలన్నీ కూడా దాన్ని పరిశీలించాం. ఏ ప్రాంతం వెంకటేశ్వరం దగ్గర సుమారు 4000 పై చదువుకున్న ఆ గృహాలు 95% వరకు పోతే అడ్వాన్స్ పూర్తవలేదు. అటు కూడా అధికారులకు ఆదేశించాం ఒక 4-5 నెలల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేసి ఈ గృహాలన్నీ కూడా వారందరూ కూడా అందజేయడం జరుగుతుంది. అందులో 300 SFTQ సుమారు 1400 వరకు కూడా అందులో ఉన్నాయి. గత ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు హయాంలో మరప్పుడు మా మంత్రిగా ఇక్కడ నారాయణ ఉన్నప్పుడు ఒక్కొక్క ఇంటికి 675000 రూపాయలు ధరపెట్టి అందులో ఏదైతే మనకు కావాల్సిన పద్నాలుగు ఫైనాన్స్ కమిషన్ తరఫు నిధులు ఏమవుతున్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని నిబంధనలు సడలించి అవన్నింటి కూడా ఇచ్చి వేయడం కూడా జరిగింది. ఈరోజు ఎన్నికలు 2 నెలలు ఇప్పుడు ఆలస్యమైనంతలో నా వచ్చే నష్టం లేదు. ఒక 3 నెలలు ఆలస్యమైనంతలో వచ్చే నష్టం లేదు. ఇవాళ ఏముంది నష్టం చెప్పరండి, దేనికోసం చెప్పరండి, ఎందుకోసం మీ తొందర? అధికారం ఉన్నది, అధికారం ఉంది, నా మాట చెల్లుబాటు అవ్వాలి. నేను ఎక్కడ చూడలే ఇలాంటిది. ప్రభుత్వం ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 కోట్ల మంది ప్రజల్లో 4 కోట్ల మంది నేను వచ్చి ఎన్నుకున్నా. మొదటిగా వైద్య సిబ్బందికి, ఫ్రంట్ కార్నర్గా ఉన్న వైద్య సిబ్బందికి, ఇంకా తదుపరి శానిటేషను, తదుపరి పోలీస్ శాఖ, తదుపరి 50 సంవత్సరాలు పైబడిన వ్యక్తులకు అలా ఒక ఫెసిల్ మేనర్లో ఈ కార్యక్రమం జరగాలి. ప్రపంచ దేశాల్లోనే భారతదేశం ఈ కోవిడ్ని చాలా ధైర్యంగా ఎదుర్కొంటుంది అని చెప్పిన మాటను ఒక్కసారి మనం జ్ఞప్తి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా 1 కోటి పైన ఈరోజు పరీక్షలు నిర్వహించడమే కాకుండా కరోనా సంబంధించి వ్యాక్సిన్లను కూడా ఇస్తున్న దాంట్లో విషయంలోను దాంతోపాటు తీసుకోవాల్సిన తగు చర్యలు అన్ని ముందుకు జాగ్రత్తగా 10 కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి. ఇవాళ రమేష్ గారు వచ్చిన ప్రెస్ మీట్ పెట్టారు. నాకు తెలుసు, నేను ఇప్పటి నుంచి 20-30 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నా, చాలా ఎన్నికలు చూసాం. ఆ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఏదైనా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఎలక్షన్ షెడ్యూల్ వాటి తేదీలు, ఏ తేదీని ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటిస్తున్నాము, ఎక్కడి నుంచి కోడ్ అమల్లోకి వస్తుంది, ఎప్పటి నుంచి వస్తుంది, ఏ కార్యక్రమాలు ఉంటాయి, ఏ రోజు వచ్చి నామినేషన్లు ఉంటాయి, ఏ రోజు వచ్చి విధిరాల్సి ఉంటాయి, ఏ రోజు వచ్చి బీఫామ్స్ సబ్మిట్ చేసుకోవాలి, లేకపోతే ఎన్నికల్లో బీఫామ్స్ లేకుండా జరిగితే ఆ కార్యక్రమం ఏం జరుగుతాయి, ఎలక్షన్ ఎప్పుడు, కౌంటింగ్ ఎప్పుడు అనేది
సహజంగా ప్రకటిస్తారు. చాలా నాకు ఆశ్చర్యం అనిపించేది. నాకు నేను తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఆ టీవీ చూస్తుంటుంటే ఆయన ఎలక్షన్ కమిషన్ లా కాకుండా ఒక రాజకీయ నాయకుడిలాగా ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిలాగా వచ్చి ఆయన మాటలు చూస్తుంటే చాలా బాధ అనిపించింది. యాక్చువల్గా ఈయన ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రిగా నాకు చాలా ఈ మాటల్ని చెప్పడానికి ఎంతో బాధపడుతున్నాను ఈరోజు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మీద అపారమైన గౌరవం ఈ భారతదేశంలో ఉంది. ఆ వ్యవస్థ మీద అందరికీ గౌరవం ఉంది. వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ